दिव्या सरोज करया सरोजांतर वर्णया दिव्याभरण विद्योति देहया दिव्य वेशया पद्ममु चेतुलो कलिगी पद्ममु लोपल उंडे रंगु वंटि वर्णमु कलिगी दिव्याभरणालतो प्रकाशिस्तुन्न शरीरं कलिगिन दिव्य देहंतो उन्न श्रीदेवी की कल्याण श्रीनिवासुनिकी नमस्कारं पलाश श्याम्यया देव्या धरण्योत्पल हस्तया संश्रुतोभय पार्श्वाय नमस्ते शार्ङ्गपाणये मोदुगु वले नल्लनि शरीरं कलिगि कलुवु पुष्पान्नि चेत धरिंचि భూదేవితో శ్రీదేవితో ఇరుపక్కల ఆశ్రయింపబడిన శార్ంగపాణి అయిన శ్రీనివాసునికి నమస్కారము. అనేక ఉత్సవాలు ఊరేగింపులతో శోభిల్లే తిరుమల క్షేత్ర దైవం శ్రీ వెంకటేశ్వరుడు నిత్య కళ్యాణ చక్రవర్తి. ఈ కళ్యాణంలో అగ్రపూజ విశ్వక్సేనునిది. సభ్య అనుజ్ఞ, ప్రాణాయామం, సంకల్పం చేసిన వైఖానస అర్చక స్వాములు నిర్విఘ్న పరిసమాప్తికి విశ్వక్సేన ఆరాధనం ఆచరిస్తూ ఉన్నారు. నమస్కారం, స్నానం, ప్లోతసేవ, గంధం, పుష్పం, ధూపం, దీపం, అర్ఘ్యం, ఫలోపహారం, పానీయం, తాంబూల కైంకర్యాలు అందుకున్న దానవ శిక్షకుడైన విశ్వక్సేనుని పూజ తరువాత స్వస్తి పుణ్యాహవచనం. గంగాదితీర్థజనక పాదపద్మం సుతారకం శంఖచక్రాభయవరం శ్రీనివాసం భజేనిశం. స్థలశుద్ధి, ద్రవ్యశుద్ధికై చేసే పరమ మంగళకర మంత్ర సమన్వితమైనది పుణ్యాహవచనం. శ్రీనివాసుడు పవిత్ర దివ్యమూర్తి. గంగాది సకల పుణ్యనదీ నదాలు ఏ పరమపురుషుని పాదాల నుండి ఉద్భవించాయో ఆ స్వామి తిరుకళ్యాణ పుణ్యాహవచనం సకల పుణ్యప్రదం, సర్వదేవతలకు అక్షయానంద సంధాయకం. సుదుగాహీపయస్వతి వృషభిస్తమృతోరస బ్రాహ్మణే స్వతగంహితం పవమాన్యే విషందున ఇమం లోకమదోదకం కామా సమర్థయందున దేవేర్దేవై సమావృతాః పవమాన్యే స్వస్తయనీ సుదుగాహీపయస్వతి వృషభిస్తమృతోరస బ్రాహ్మణే స్వతగంహితం పవమాన్యే విషందున ఇమం లోకమదోదకం కామా సమర్థయందున దేవేర్దేవై సమావృతాః పవమాన్యే స్వస్తయనీ సుదుగాహీపయస్వతి వృషభిస్తమృతోరుదః బ్రాహ్మణే స్వతగంహితం యేన దేవా పవిత్రేణ ఆత్మానం ప్రదేశరా తేన సహస్రధారేణ పవమాన్యక్వనంతు మాం రాజావత్యం పవిత్రం సదోత్మాయగం హిరణ్మయో తేన బ్రహ్మవిచోదయం పోతం బ్రహ్మమునీమహే ఇంద్రస్వహేతే సహమాపురాతో సోమస్వస్య వరుణ సమీత్యా యమో రాజా వరుణాదిప్రాహిమా జాతవేసా మూర్తిం చాపురాతో తస్సయ్యో రావృణీమహే గాతం యజ్ఞాయ గాతం యజ్ఞవతే దైవీ స్వస్తిరస్తున స్వస్తిర్పానుషేభ్యః ఓర్ధ్వం జగాతుపేషజం సన్నోస్తోద్యుపదే సంజదుష్పదే ఓం శాంతస్యాం తస్యాంతే తస్యాం దేవా ఋత్వజో మార్గయంతాం దక్షిణాయాం సుతరో మార్గయంతాం ప్రదేత్యాం దేవా వనస్పతయో నాగేభ్య ఆర్జయంతాం ఊర్ధ్వాయాం దేవ యజ్ఞపతయో ఆర్జయంతాం స్వాంగ్రదోషీ వాస్తోష్పదే ప్రతిజాని ఆపోహిష్టామయో భువస్థానమూర్జైర్దాతునాం మహేరణాయ దక్షదే గోమస్తుమిదమోరుత హస్తవాదియ దేహనః వసతేరివ మాతరః తస్మారంగమామవో తస్వక్షయాయ జిన్వాద ఆపోజనయతాజిన రాజా త్వావరణో నయతో తేమ దక్షిణే హిరణ్యం తైనామృతత్తమస్యాం మయోధాత్రే కామప్రవిగ్రహేత్రే కైగంగస్మాదాదే కామః కామాయ కామోధాత కామగం సముద్రమాపిష
कामेरते येशाते कामदक्षिणा उत्तानस्वांगेरत प्रते गृह्णामी सूत्रवती ध्यासविदा विश्वक्षेनायुहा यथास्थानं प्रतिष्ठापयामि क्षमार्थं प्रदागमनाय च श्री विश्वक्षेन देवता सुप्रीतः सुप्रसन्ना वरदा भवन्तु। स्वस्तिक पुण्याह वचन कार्यक्रमं शुभालनु दीर्घायुवुनु आरोग्यान्नि शाश्वत ऐश्वर्यान्नि सर्वश्रेयस्सुलनु आनुकूल्यान्नि కళ్యాణోత్సవ దీక్షలో పాలు పంచుకున్న యజమానులకు సమర్పిస్తూ ఉన్నది. ఆ తదనంతరం జరిగేటువంటి అంకురారోపణం మరింత తేజోవంతమైన కార్యక్రమం. వెలయగ లక్ష్మీ విభుని పెండ్లికిని బలసి అంకురారోపణమదివో అని తాళ్లపాక అన్నమాచార్యుల వారు కీర్తించారు. ప్రకాశ రూపమైన శ్రీనివాసుని తిరు కళ్యాణ దీక్షలో పవిత్రమైన అంకురారోపణం దివ్య దుందుభులు మ్రోగుతూ ఉంటే సకల శుభదాయకంగా దీక్ష సాగుతూ ఉన్నది. 5 పాలికలలో మృత్తికను నవధాన్యాలను వేస్తారు. 4 దిక్కులలో 4 మట్టి పాత్రలలో మధ్య పాలికలో బ్రహ్మదేవుడు ఉంటాడు. వాసవానుల యమదైత్య వరుణ వాయు వైశ్రవణ శర్వ గీర్వాణ వరులనేటువంటి దేవతాకోటి 4 దిక్కులలో ఉంటారు. మన్నుతో నవధాన్యాలు ఓషధీసూక్త పఠనంతో మంత్రపూర్వకంగా ఉంచి నమస్కరించడం ఆగమోక్తమైనటువంటి సంప్రదాయం. అలాగే జీవుల యొక్క మనో కేదారాలలో ఉండే కోరికలను బాగా ఈరికలెత్తేట్టు సాగిస్తాయి. దిక్పాలకులు బ్రహ్మగారు పాలికల్లోకి ఆహ్వానింపబడి అత్యంత ప్రసన్నులవుతూ ఉన్నారు. కర్మ సుఫలం కావడానికి ప్రార్థనను అందుకుంటారు కనుక సర్వక్షేమప్రదం అంకురారోపణం. ఆ అంకురారోపణ కర్మ అయిన తరువాత ప్రతిసర పూజ అనేటువంటి రక్షాబంధన దీక్షా పూజ జరుగుతుంది. భక్త భక్తి సుపాసేన బద్ధ సత్పాద పంకజం సనకాది ధ్యానగమ్యం శ్రీనివాసం భజేనిశం. జగద్రక్షణకై కళ్యాణ దీక్షతో గృహస్థాశ్రమాన్ని స్వీకరిస్తూ ఉన్నారు శ్రీభూసతులతో ఉండేటువంటి శ్రీనివాసస్వామి. ముందుగా దానికి రక్షాబంధనం చాలా పూజనీయమవుతూ ఉన్నది. ఈ రక్షలను పూజించడం దివ్యమైనటువంటి ఆలోచనామృతం. ఎందుకంటే మంగళత్వ సిద్ధికై రక్షాకంకణ దీక్షకు ముందు శ్రీవారిని అమ్మవార్లను అర్చక స్వాములు నమస్కరించి ఆరాధిస్తూ ఉన్నారు. ప్రాణాయామం చేయటం కూడా ఆగమ విహితం. అనంతనామకుడైనటువంటి శ్రీవారి ముందు రక్షా కంకణాలలోకి శేషుడిని సహస్ర శీర్షుడిగా అనంతుడిగా నాగరాజుగా కీర్తించి అర్ఘ్య పాద్య ఆచమన ధూప దీప ఫల సమర్పణ నీరాజనాది ఉపచారాలు సమర్పిస్తూ ఉన్నారు. తదనంతరం స్వస్తి సూక్తంతో పూజింపబడేటువంటి ఆ కంకణాలను లోకరక్షణ దీక్ష కలిగినటువంటి శ్రీవారికి ధరింపజేస్తారు. స్వస్తి నాదిత్యాసా ప్రవందనః విశ్వే దేవానోద్య స్వస్తయే వైశ్వానర వసురగ్ని స్వస్తయే దేవా నమః స్వస్తయే స్వస్తినా రుద్ర పార్థం వజః స్వస్తిమిత్రావరుణ స్వస్తిపత్నిరేవతే స్వస్తినరింద్రశ్చాగ్నశ్చ స్వస్తినా అదితే కృతే స్వస్తి బంధా మనోజరేమ శౌర్య చంద్రమజా వివా పునర్దదా జాదాగ్నయా సంగా వేమహే స్వస్తయ నంతార్క్షమరిష్ఠనేమి మహర్భోదం వాయసం దేవదానామ సురగ్నింద్రాదం దస్తద మార్హేమ అహం భోజామాంగేంద సత్యాధ్యేయం మనసాదిరాద్యం ప్రజభానిశ్రణం ప్రపద్యే స్వస్తి సంభాగే స్వభయన్న అస్తు శుభగం శుభం. అంజలిరయం అంజలయతు వ్యంజిత సద్భక్తిభావరమ్యోధీశం అంజన శిఖరి నివాసం భంజిత భక్తార్తిపుంజ మముమఖిలజ్ఞం. మంగళత్వ సిద్ధికై రక్షా కంకణ పూజను దివ్యంగా అర్చక స్వాముల వారు నిర్వహించిన తరువాత రక్షాబంధన దీక్షను మీరు పొందుతూ ఉన్నారు. స్వామి కళ్యాణం లోక కళ్యాణకారకం అని అర్చక స్వాములు భక్తులందరికీ కూడా చూపించేటువంటి దివ్య సన్నివేశం చిత్తహారకమైనటువంటిది. స్వస్తి సూక్తంతో పూజింపబడినటువంటి కంకణాల
దీక్ష కలిగినటువంటి వారు స్వామివారు. ఆ దేవదేవుని యొక్క కుడి చేతికి శ్రీదేవికి భూదేవికి ఎడమ చేతికి జగత్ కళ్యాణం కోసం దీక్షా కంకణాలు అర్చక స్వాముల వారు ధరింపజేస్తారు. భక్తజనులను చక్కగా ఆశీర్వచనం చేయడం కోసం ఆ దేవదేవుని అనుగ్రహంతో ఆచార్యులు కూడా పూర్ణ ఫలాన్ని చేతబట్టి కంకణ దీక్షను పొందుతూ ఉంటారు. శ్రీవత్స వక్షసం శ్రీశం శ్రీలోలం శ్రీకరగ్రహం శ్రీమంతం శ్రీనిధిం శ్రీడ్యం శ్రీనివాసం భజే నిశం. అఖిలహేయ ప్రత్యనీక కళ్యాణ గుణైకతానుడైనటువంటి శ్రీవెంకటేశ్వర స్వామి రక్ష అంటే చతుర్దశ భువనాల్లో ఉండేటువంటి సమస్త దేవతలకు పరిషత్ దేవతలకు అప్సరోగణాలకు గంధర్వగణాలకు అందరికీ ఆశ్రయణీయమైనటువంటిది. ఏడు కొండలపైన కళ్యాణ చక్రవర్తి ఇటు ఏడు లోకాలను అటు ఏడు లోకాలను రక్షించేటువంటి పరాత్పరుడు శ్రీవెంకటేశ్వర స్వామివారు జగద్రక్షణ దీక్షాదక్షుడై కళ్యాణ కంకణ ధారణం చేస్తూ ఉన్నారు. తదనంతరం జరిగేటువంటి పరమ పవిత్రమైనటువంటి అంశం అగ్నిప్రతిష్టాపనం. సప్తాంబుజీరంజకరాజహంసం సప్తార్ణవీ సంశ్రుతి కర్ణధారం సప్తాశ్వబింబస్థిరణ్మయం తం సప్తార్చిరంగం శరణం ప్రపద్యే. సప్త సముద్రాల వంటి ఈ సంసార సాగరాన్ని దాటించే నావికుడు సూర్యమండలం మధ్య ఉండే హిరణ్మయ స్వరూపుడు అగ్నికి అంతర్యామిగా ఉండేటువంటి శ్రీనివాసస్వామిని కళ్యాణ మహోత్సవంలో భక్త బృందాలు శరణు వేడుతూ ఉన్నారు. అగ్నిప్రతిష్టాపన అనంతరం అగ్నిప్రతిష్ట కార్యక్రమ జ్ఞాతాజ్ఞాత దోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవ మంత్రాలతో హోమం చేయడం కూడా ఆగమోక్తమైన సంప్రదాయం. కళ్యాణ దీక్షలో ఈ అగ్నిప్రతిష్టాపనం అనేటువంటిది చాలా పవిత్రమైనది. ఎందుకంటే అగ్నిర్దేవానాం అవమహ విష్ణు పరమహ అని శృతిమాత చెబుతూ ఉన్నది. దేవతలలో విష్ణువు సర్వశ్రేష్ఠమైన దేవతా చక్రవర్తి ఎలాగో అవరుడిగా పేర్కొనబడేటువంటి వాడు అగ్నిదేవుడు. అందుకే అగ్నిముఖావై దేవాహ అని చెప్తూ ఉన్నారు. అగ్నిముఖంగా సమస్త హవ్యకవ్యములను కూడా ఉత్తమ దేవతలు అందుకుంటూ ఉన్నారు. గనక అగ్నారాధనం అనేటువంటిది అనాదిగా భారతావళిలో జరుగుతూ ఉన్నది. జాతకర్మ నుంచి అంత్యేష్టి వరకు భారతీయమైనటువంటి సమస్త దివ్యమైనటువంటి సంస్కారాలు అగ్నిహోత్ర ప్రతిష్టపైనే ఆధారపడి ఉన్నాయి. ఈ అగ్ని ఆధారభూతముగా చేసుకునే స్వామివారి యొక్క కళ్యాణ దీక్ష అనేటువంటిది పరిపూర్ణమవుతూ ఉన్నది అనే అంశాన్ని మనం గమనించాలి. అఖిల భువనములను రక్షించేటువంటి ఆ శ్రీనివాస ప్రభు అగ్నిముఖుడుగానే దర్శనమిచ్చాడు సృష్టి ఆదిలో దేవతలందరికీ కూడా. ఎందుకంటే ఈ యొక్క సృష్టిలో మొట్టమొదట ఏ విధంగా శూన్యమైనటువంటి ఆకాశాదులు కనిపించలేదో మొట్టమొదట కనిపించినటువంటి పంచభూతములలో అగ్నికి అగ్రాసనం ఉన్నది. కనుక అగ్ని ప్రతిష్టతో ఈ కళ్యాణ కార్యక్రమము శ్రీమంతమవుతూ ఉన్నది. భక్తుల హృదయాలలో భక్తి అనేటువంటి అగ్ని బాగా ప్రజ్వరిల్లుతూ ఉన్నది. ఆదే జాతవేదసే భవనస్య అరణం గృహేత్వా జాతవేష్యే జాతవేదసే భవనస్య అరణం గృహేత్వా జాతవేష్యే అగ్నిసత్తాజ్వాల్య ఉపావరో అగ్ని నిధాయ అగ్నాయ హవేతే గుణాన హవ్యదాదే యహోదా సత్ భ్రేషి అగితే వన్నస్వ ప్రమతే వన్నస్వ సరస్తే వన్నస్వ దశవిత అప్రదోవా కసద్వరే నింబర్కో దివస్తమహే దేవన ప్రదోద్యా ఆదే బ్రహ్మజ జ్ఞానం బ్రహ్మం ప్రస్తాదే దేనావ సమృద్ధ్యావాంత విష్టా ఓం భో బ్రహ్మాణమవాహయామి ఓం భువ ప్రజాపతిమవాహయామి
भोगं स्वः पितामहमावाहयामि ॐ भूर्भुवस्वः हिरण्यगर्भमावाहयामि ब्रह्मणे नमः सर्वोपचारेर्भ्यर्च सोमो दुर्गं समवाहयामि यज्ञागमावाहयामि इन्द्रमावाहयामि सोमाय नमः सर्वोपचारेर्भ्यर्चयिष्यामि आदर्शमानास्तुषीतादाम्भे ॐ प्रोक्ष्य अवोदाग्रे प्रोचिरास्त विष्णास्तु बोध प्राच्य विष्णास्तु बोधे दक्षिणता विष्णास्तु बोधे प्रियञ्च विष्णास्तु बोधे अस्मदोक्तां विष्णास्तु बोधे श्रुतासि प्रवासि ्यामि ब्रह्मण प्रेक्ष्यामाञ्च अवसरमानास्तु ॐ ब्रोक्ष्यं वाहयामि इन्द्रमावाहयामि वसूनावाहयामि मृतानावाहयामि रुद्रानावाहयामि अप उपस्पृश्याम् ॐ श्रीमहाविष्णुमावाहयामि बृहस्पतिमावाहयामि मित्रमावाहयामि प्रणमावाहयामि आदित्यानावाहयामि अश्विनावाहयामि उषाणमावाहयामि कक्षमावाहयामि कक्षसमावाहयामि औपासिकमावाहयामि विश्वां देवानावाहयामि आद्यभागे प्रजापतये दुष्टररूपामि अग्नये दुष्टररूपामि अग्निसमाभ्या दुष्टररूपामि अरुणायुर्वः पायुवैर्वः कुबेरायुर्वः ईशानायुर्वः अग्नयैर्वः जातवेदसैर्वः वैश्वानरायुर्वः विसर्पणैर्वः अग्निपुरुषायुर्वः अजदेरमन्नस्वा क्रमतेरमन्नस्वा रसदेरमन्नस्वा देवसौजप्रसोभा करसम्पूर्णाद्वादैत्याघारान्त महोर्तस्त महोर्त महान्तो निगृह्णन्तु आगत्वाम् वायुव्यादग्नेघान्तं प्रजापतये स्वाहा नैरुत्यायी सानान्तम् इन्द्राय स्वाहा अग्नये स्वाहा सोमाय स्वाहा प्रजापतये स्वाहा इन्द्राय स्वाहा वसभ्य स्वाहा मरभ्य स्वाहा रुद्रेभ्य स्वाहा अप उपस्पृश्या ॐ श्री महाविष्णवे स्वाहा बृहस्पते स्वाहा मित्राय स्वाहा वरुणाय स्वाहा आदित्येभ्य स्वाहा अश्वेभ्यां स्वाहा पोष्टये स्वाहा कक्षाय स्वाहा कक्षसोमाय स्वाहा औपासिज्ञाय स्वाहा सर्वदेवेभ्य स्वाहा धन्याभिहार्या चरं सागत्वां गृहेत्वा पुनरभिहार्या ॐ भो स्वाहा ॐ भव स्वाहा ॐ स्व स्वाहा ॐ भूर्भुवस्व स्वाहा ऐतेर्मघस्ताः हनुमतेर्मघस्ताः असुरेव देवस्य भगवतो नारायणस्य श्रेक्पदे पुरुषोत्तमस्य श्रीमद्ग्राण्डकोटि ब्रह्माण्डनायकस्य श्रीभौनिलासमेतस्य श्रीश्रीनिवासस्वामिनः वैवाहिकोत्सवकर्माङ्गम् आघारमध्ये मन्त्रलोपे क्रियालोपे नियमलोपे द्रव्यलोपे लुनादोषादि सर्वदोषप्रायश्चित्तार्थम् अतो देवाद् वैष्टो होषे अविदे मुन्नस्वा मुदे मुन्नस्वा सरस्ते मुन्नस्वा देशभुजप्रसोभा अतो देवान्धुराय द्वाविष्टभुजक्रमे पृथिव्या सप्तरामे स्वाहा ब्रह्मिष्टभुजक्रमे त्रेधा देवजं सपो नमस्वागं सुरे स्वाहा त्रेणभुजाभुजक्रमे विष्णुर्गोभा अदाभ्यः रोधर्माणि धारयन् स्वाहा विष्टाकर्माणि वस्त्रवेदा प्रदानभस्पदे इन्द्रस्य यज्ञस्य गां स्वाहा तद्विष्टात् परमं पदकम् अपश्यन्त सूरयः तमेव दक्षुराजनग्रस्वाहा तद्व्यप्रासोपञ्जमो जाग्रभागं समुन्दते विष्टार्य परं पदग्रस्वाहा ॐ भो स्वाहा ॐ भव स्वाहा भोगं स्वस्वाहा ॐ भूर्भुवस्व स्वाहा अवितेर्मघस्ताः हनुमतेर्मघस्ताः सरस्वतेर्मघस्ताः देवसविधप्रासा वै सर्वकल्याणभूताय
वरदाय वरार्थिनां नमो नित्यम अदृश्याय दृश्यरूपाय ते नमः। श्रीनिवास स्वामी तिरुकल्याण महोत्सवंलो अग्नि प्रतिष्ठापन कार्यक्रम अनंतरं आ कल्याण श्रीनिवासुनि सकल देवता स्वरूपुण्णि दिव्यंगा पूजा विधुलतो आराधिस्तुन्नारु अर्चक स्वामुलु। श्रीवारी पादालनु कृतयुगंलो समुद्रुडु, त्रेतायुगंलो जनकुडु, ద్వాపరంలో భోజుడు, కలియుగంలో ఆకాశరాజు ఆరాధించారని, కశ్యపాది ఋషివర్యులు ఆశ్రయించారని, తాళ్లపాక అన్నమయ్య వాగ్గేయకారులలో ఆద్యుడు, ఆయన వంశీయులు కన్యాదాన పాత్ర పోషించి చరితార్థులవుతూ ఉన్నారు అని మనం కళ్యాణ వేళ స్మరించేటువంటి దివ్యమైన అంశం. ఓం యన్ మధునో మధువ్యం అనేటువంటి మధుపర్క నివేదన వేళ మంత్రధ్వని చెలుగుతూ ఉంటే మధుపర్క స్వీకారం అనేటువంటిది జరుగుతూ ఉంటుంది. కన్యాదాతలు వరుణికి అర్ఘ్యం ఇవ్వడం మధుపర్క సమర్పణలో ఉండే ప్రధాన అంశం. మధుపర్క స్వీకారం వల్ల ఓజస్సు, తేజస్సు, ఆహార శక్తి, సంపద, యశస్సు, బలం స్వామివారికి సిద్ధిస్తాయి. స్వామి ఆయన విశ్వతోముఖుడు గనక, దామోదరుడు గనక, ఆయన యొక్క సృష్టిలో ఉండేటువంటి సకల చేతనులకు కూడా అభ్యుదయం చేకూరుతూ ఉన్నది. శ్రీవారికి, జగన్మాతలైనటువంటి శ్రీదేవి భూమాదేవికి నడుమ చూపుల వర్షం పవిత్ర ప్రేమ రసాద్రమై విశ్వానికి శుభ పరంపరలను చేకూర్చే కళ్యాణ మహోత్సవం అవుతూ ఉన్నది. వివాహ వస్త్రాలను బహూకరించే సన్నివేశాన్ని అన్నమయ్య ఎన్నో కీర్తనల్లో అభివర్ణించారు. దొంతల చెలి నీలపు తురుముకాంతులకు వంతులమేని నీలవర్ణము సరి, పంతపు చెలిచన్నుల పసిడికాంతులకు కాంతుని పీతాంబరపు కాంతులు సరి అని నూతన వధూవరుల సామ్యతను సంకీర్తనలో ఆయన గుర్తు చేశారు. అంతటి దివ్యమైనటువంటి మధుపర్క సమర్పణ వేళ మనం భావించవలసిన అంశాలు ఎన్నో ఉన్నాయి. స్వామివారి కళ్యాణంలో మహాసంకల్పం అత్యంత ప్రధానమైన అంశం. ప్రభుత్వం సర్వలోకానాం విశ్వరూపాయ తే నమః, అంతఃసృష్టికరః త్వం హి బహిసృష్టికరో భవాన్. కన్యాదాన వేళ మహాసంకల్పం, చూర్ణికాపఠనం ఆగమోక్త సంప్రదాయ రీతిలో సాగుతుంది. చూర్ణికలోని శబ్దాలంకారం కర్ణపేయంగా ఉంటుంది. శ్రీ వైకుంఠదేవుని వైభవానికి సాకారం ఇది. శ్రీవారి కళ్యాణంలో చేస్తున్న సంకల్పం మహాసంకల్పం, మహత్సంకల్పం. ఇందులో మొదటి భాగంలో మనమున్న ప్రదేశానికి పూర్వరంగంలో సప్తావరణలు, 14 లోకాలు, అష్టదిగ్గజాలు, అష్టదిక్పాలకుల పట్టణాలకు ఉండేటువంటి పేర్లు, వారి పేర్లు, భరతఖండ విస్తీర్ణత ప్రస్తుతించి, రెండవ భాగంలో కన్యాదాన సంవత్సరం, మాసం, తిథి, వార, నక్షత్ర వివరాదులు చెప్పి, ముచ్చటైన మూడవ భాగంలో కన్యాదానం ఆచరిస్తున్న యజమానుల కోరిక, ఇందుకు ప్రతిబంధకంగా కాలంలో వారికి తగిన పాప పంకిల ప్రక్షాళన, 21 తరాల వారికి ఉత్తమ లోక ప్రాప్తి, శతయాగ ఫల పుణ్యసిద్ధి, వివిధ ఫలాలు సిద్ధించడం కోసమని కన్యాదానం చేయడం అనే పరమార్థం చెప్పడం మహాసంకల్పంలోని అంశం. ఇక గోత్ర ప్రవరలు భారద్వాజస గోత్రుడైనటువంటి శ్రీవారికి చెబుతారు. అలాగే భార్గవస గోత్రోద్భవి మూల ప్రకృతి స్వరూప అయిన శ్రీదేవికి చెబుతారు. కాశ్యపస గోత్రోద్భవి విష్ణో పురాణ మహిషి అత్యంత మనోహరి అయినటువంటి భూదేవి అమ్మవారికి చెప్తారు. ఆ యొక్క గోత్ర ప్రవరణను వినడం అనేటువంటిది అనూచానంగా భారతీయ సంప్రదాయంలో ఒక భాగం. లోక కళ్యాణ సంధాయకం దేవాదర ప్రస్థానకమాన ప్రదేశే కర్పూరధవన నిర్మిత సంతానో ధ్యాన ప్రభృతే విశ్వసేనాది ప్రధాన కంపురుషద్వారపాలక సంశోభితే వైకుంఠనగరే సింహాసనాధిరూఢస్య అస్య శ్రీమదాదినారాయణస్య అచింత్యాపరిమితశక్త్యా ప్రయమానస్య మహాజలోకస్య మధ్యే పరిబ్రహ్మమానానాం అనేకకోటి బ్రహ్మాండానాం ఏతదమే వ్యక్తమిదమహంకార ప్రదీయ తేజో వాయురాకాశాత్ తైరామనైరావృతే
अस्मिन् महतत् ब्रह्मांडमंडले आधारशक्ति कूर्मानंद प्रथमे क्षीरसागरे श्वेतद्वीपति महामंडप अष्टदिग्गजोपरि प्रतिष्ठित अतल वितल तलातल रसातल महातल मईतल सप्तपातालकस्योपरितले भोर्लोक भवर्लोक समर्लोक महर्लोक जनलोक तपोलोक सत्यलोकाख्ये सप्तलोकस्य अथोभागे महानारायणस्य फणिराजस्य शेषस्य सहस्रपणा मणिमण्डलमण्डिते दिग्दण्डसुण्डार्तम्बोर्तम्बिते लोकालोके च मलयिते रमणास्थागरे प्रभृते जम्बो प्रक्षासप्ते दीपैर्देपिते माहेन्द्रादि सप्तकुलपर्वतविराजिते ह्यमकूटाद्महारिष्टात्मके इन्द्रप्रस्तादवगण्डात्मके हरिपुरुष किं पुरुष ऐरावताराम् इन्द्रप्रस्थपान्तजन्य सिंहानन्दके पञ्चाषट्कोचन विस्तीर्ण भूमण्डले अखण्डात्मके जम्भोद्वीपे भारतवर्षे भारतखण्डे दण्डकारण्ये प्रजापतिक्षेत्रे समभूमध्यरेखायां श्रीवेङ्कटाचल दिग्भागे कृष्णा कावेर्योर्मध्यप्रदेशे श्री आदिवराहक्षेत्रे वेङ्कटाचले दशपूर्वेषां दशापरेषां तद्वंस्याणां पितॄणां नरकादिवृत्तीर्ण आमोद प्रमोद सम्मोद वैकुण्ठाख्यलोकेषु सालोप्य सामीप्य सारूप्य सायुज्य चतुर्विधमोक्षफलसिद्ध्यर्थं श्रीलक्ष्मीनारायणप्रीत्यर्थम् आधारशक्ति भृगुगानुसारभिः भृग्वक्त्रमरीचिकास्वभाभिः गुरुचातुर्लक्ष्यप्रमाणाभिः दिव्यवैदिकविधानेन नानाविधशास्त्रोक्तमार्गेण नानादोक्तप्रकारेण वेदोक्तमार्गेण विकरसोक्तप्रकारेण हेमाद्रिकन्यादानास्तु फलाप्राप्त्यर्थं कन्यादानं कारयिष्ये अस्य श्रीमदादिनारायणस्य अनेककोटिब्रह्माण्डनायकस्य अनन्तकल्याणगुणगण गाम्भीर्यस्य दिव्यमङ्गलविग्रहस्य शङ्खचक्रनन्दकाख्य गदाधरस्य श्रीमामहा वैकुण्ठनायकस्य श्रीमद्वैखानस आगमाक्तप्रकारेण अङ्गेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य पञ्चमेन प्रवर्तमानस्य अर्चावतारस प्रद्युम्नावतारस्य भगवत परमोऽसदेवस्य श्रीमहाविष्णोः परब्रह्मणानत्रे अङ्गेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वासगोत्रोद्भवस्य जगत्कारणभूतस्य मूलस्वकीयमानस्य त्रिगुणात्मकस्य गुणत्रयोज्यादिवसादे उपस्थितावतारस्य सङ्कर्षणावतारस्य श्रीमहाविष्णोः परमासदेवशर्मण पौत्राय अङ्गेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाजसगोत्रो भवस्य समस्त देवतादिमकुटमरीचि विराजित पादारविन्दस्य अर्चावतारद प्रद्युम्नावतारस्य श्रीमहाविष्णोः आदिनारायणशर्मण पुत्राय अङ्गेन स बारहस्पत्य भारद्वाज त्रयार्षे प्रवरान्वित भारद्वाजसगोत्रोद्भवाय भक्तलोकपरिपालनाय क्रीडकेयोरुहार्दिव्याभरण भूषिताय कौस्तुभालङ्कृताय दिव्यपीताम्बरधराय दिव्यमाल्योऽभिशोभिताय प्रपन्नपारिजाताय निजावताराय स्वर्णकर्णवाहन रूढाय अचिन्त्यास्वभावलावण्य नित्ययौवन तेजोरत्नाकराय सकलशाकाध्यायिनो अखिलगोत्र पवित्राय श्रवणनक्षत्रे मकरराशौ जाताय श्रीश्रीनिवासस्वामी परब्रह्मणे वराय ऋग्वजसामात्मरण स्तोत्रोद्भवस्य सकलवेद शाकाध्यायिनी
ईश्वर विश्वंबर सौभाग्य श्री वच्चस्त्रेणि पंचार्य प्रवरान्नद श्री वच्चस गोत्रोद्भवी सर्वालंकारवती सुरांगनाद संसेवित पदारविंदा श्री महाविष्णु वक्षस्थल निवासिनी आनंदगणात्मिका मूल प्रकृति रूपां उत्तर बल्गुणी नक्षत्रे कन्या रासौ जातायां अयोनिजां रमां श्रीदेवी नाम्नी कन्यां प्रणीतमेतास्यामी काश्यपावस्तारनैद्रव त्र्याज प्रवरान्नद काश्यपस गोत्रोद्भवी सर्वालंकारवती सुरांगनाद संसेवित पदारविंदा श्री महाविष्णु अत्यंत मनोहरी अत्यंत सौंदर्यवती हो श्यामलांगी रेवती नक्षत्रे मीनरासौ जातायां कश्यप प्रजापति संकल्पतनयां इमां भूदेवी नाप्नीं कन्यां प्रणीतमे दास्यामि कन्यां कनक संपन्नां गर्गाभरणे भुवसुतां दास्यामि इष्टमेतोभ्यं ब्रह्मलोके देदयाः कन्यादान महूर्तस्तमहूर्तो महान्तो निगृह्णन्तो समहूर्तोऽस्तु राघवत्वे अभवत् सीता रुक्मिणी कृष्णजन्मनि अन्येषु चावतारेषु विष्णोः एषा अनपायिनी स्वामिकि नित्यानपायिनि अखिलाण्डकोटि ब्रह्माण्ड नायकि ఆ పట్టమహిషి శ్రీ వైకుంఠపురంలోంచి స్వామివారు ఎప్పుడైతే లోకరక్షణ దీక్షతో వివిధ అవతారాలు ఎత్తుతూ ఉంటారో వెన్నంటి నడిచి వస్తుంది. లోకరక్షణ దీక్షతో నిత్య కళ్యాణ చక్రవర్తిగా వెంకటాచలంపై విరాజిల్లుతూ ఉన్నారు. నారాయణవనంలో పద్మావతీదేవిగా స్వామి సరసన వివాహమాడినటువంటి తల్లి, శ్రీశక్తిగా భూశక్తిగా తిరుమల క్షేత్రంలో ఆ తల్లి నిత్య కళ్యాణం ఆ స్వామితో జరిపించుకుంటూ ఉన్నది. ఎందుకంటే స్వామి స్తవ్యః స్తవప్రియః, ఆయన స్తవప్రియుడే విరాణ్మూర్తి అయితే మరి దక్షిణహస్తంలో ఉండే భక్తులనే ఆయన దర్శించి అనుగ్రహిస్తూ ఉంటే ఎడమ పక్కన వారు ఏం కావాలి? మరి ఎడమ పక్కన ఉండేటువంటి భక్తులనే స్వామి కనుక చూస్తే కుడిపక్కన ఉండేటువంటి భక్తులు ఏం కావాలని చెప్పి ఆ తల్లి శ్రీ భూశక్తులుగా రెండు రూపాలతో స్వామి సరసన నిలిచి లోక కళ్యాణం కోసం ఆ తల్లి కళ్యాణ దీక్ష చేపడుతూ ఉన్నది అనేటువంటి అంశాన్ని పెద్దలు మనకు ఉపదేశించారు. భర్తుః వెంకటనాయకస్య హృదయే ద్వేధా విధాయాత్మనో మూర్తిం శశ్వదియం కృపామృతఝరీ శ్రోతస్వినీ భార్గవి ఉద్ధర్తుం నిఖిలాన్ అగణ్య విషమాం హోవన్ హి దగ్ధాత్మనః జంతూన్ సన్నిదధాతి విశ్వజననీ పద్మావతీ రక్షతాత్. శ్రీనివాసస్వామి తిరుకళ్యాణ మహోత్సవంలో అమ్మవార్ల యొక్క మెడలో మహామాంగళ్యాలను సమర్పించే ముందు ఆ మాంగళ్యాలకు గొప్ప పూజ జరుగుతుంది. పూజలో మంగళ అనుగ్రహ చంద్రికలు మన జీవన ప్రవాహాన్ని నిత్య సంతోష తరంగితం చేస్తాయి. శ్రీదేవి భూదేవి మనోహరుడైన శ్రీనివాసుని యొక్క కళ్యాణ బంధం క్షణభంగురమైన పార్థివానుబంధం కాదు. ఇది సనాతన సూత్రం, పరమ పవిత్రమైనటువంటి పురాతన మహత్వం, జీవకోటికి నిత్య నూతన చైతన్యాన్ని ప్రసాదిస్తుంది, లోక కళ్యాణకర శాశ్వత సామరస్యాన్ని అనుగ్రహిస్తుంది. అర్చక స్వాములు పసుపు కుంకుమలతో మహామాంగళ్యాలను పూజించి పవిత్రమైన మాంగళ్యాలను భక్తులందరికీ చూపించడం, భక్తులు నమస్కరించేటువంటి భాగ్యాన్ని కల్పించడం ఇందులోని అంశం. లోకరక్షణ దీక్షతో శ్రీదేవి భూదేవి అమ్మవార్ల మెడలో అర్చక సహకారంతో స్వామివారు మాంగళ్యధారణం చేయడం ఆగమోక్తమైన విధి. మహామాంగళ్యధారణం అనేటువంటిది ఈ కళ్యాణోత్సవానికి వెనుబలమైనటువంటి అంశం. ఇది కళ్యాణ ఉత్సవం అని అంటూ ఉన్నారు. కళ్యం అంటే సుఖం, అణయతి ప్రాపయతి. స్వామివారికి అమ్మవార్లకి జరిగేటువంటి కళ్యాణం లోక కళ్యాణకారకం. అందుకే
లోక కళ్యాణ హేతునా అని సంకల్పించి అమ్మవార్ల మెడలో స్వామివారు మంగళసూత్ర ధారణం చేయడం జరుగుతున్నది. మాంగళ్య ధారణ వేళ జగత్తుకు సకల శ్రేయస్సులు చేకూరేటువంటి భవ్య దివ్య అంశంగా మనం చెప్పుకుంటూ ఉన్నాం. తిరుమల క్షేత్రంలో నిత్యోత్సవ పక్షోత్సవ మాసోత్సవ సంవత్సరోత్సవ బ్రహ్మోత్సవాదులు అనేకం జరుగుతూ ఉన్న కళ్యాణ క్షేత్రంలో కళ్యాణోత్సవానికే ప్రాధాన్యత అధికం. అటువంటి కళ్యాణ మహోత్సవాల్లో మహామాంగళ్య పూజను తిలకించడం శాశ్వతమైనటువంటి సుమంగళిత్వాన్ని సమస్త గృహిణులకు ప్రసాదిస్తుంది. ఒకవేళ పూర్వసువాసినులైతే వారు ఈ ఏ జన్మలోనూ వైధవ్యాన్ని పొందరు. పురుషులు మహా సంకల్ప అభ్యుదయాలను అన్నిటినీ కూడా కరతలామలకం చేసుకుంటారు. అంతటి కుంగు బంగారమైనటువంటి కళ్యాణంలో మాంగళ్య బంధ దీక్షను మనం కనులారా వీక్షిస్తూ ఉన్నాం. చంద్రాం హిరణ్మయీం లక్ష్మీం జాతవేద మావహాం తాం హావహ జాతవేద లక్ష్మీ మనవగామినీం యస్యాం హిరణ్యం ప్రభోదం గావో దాస్యాస్తాం విందేయం పురుషానహం మహాదేవ్యై చ విద్మహే విష్ణుపత్నై చ ధీమహి తన్హో లక్ష్మీ ప్రచోదయాదేం మాంగళ్యం దంతునాదేన లోకరక్షణ హేతువేం కంటే భద్నామి శుభకేం కంటీవ శరదాం సదాం ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువాం దేవేశశ్చ మహోత్సవేద విదుషం సైవార్తమాగచ్చతాం ఆశీర్వాదమహం కరోమి విదుషం సద్బ్రహ్మ ఘోషాత్మజం సద్బ్రహ్మ పరిపూర్ణ భవతో మాంగళ్యం దంతనాదేన లోకరక్షణ హేతువేం కంటే భద్నామి శుభకేం కంటే వసరదాం సదా ధ్రువంతే రాజా వరుణ ధ్రువంతే వా బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రందారయతాం ధ్రువాం మాంగళ్యధారణ ముహూర్త సుముహూర్తో మహాంతో నిగృహంతు సుముహూర్తోస్తు. నారాయణాయ నళినాయ తలోచనాయ నామావశేషిత మహాబలి వైభవాయ నానాచరాచర విధాయక జన్మదేశనాభీపుటాయ పురుషాయ నమః పరస్మై. నిత్య కళ్యాణ చక్రవర్తిగా స్వామిని సందర్శించడానికి ఋషులు కళ్యాదిలో పూజ చేసి శ్రీవైకుంఠనాథుని ఇలాతలంపైకి ఆహ్వానించారు. స్వామివారు యజ్ఞముతో ఆ పూర్ణఫలమును అందుకోవాలి అనేటువంటి అభిలాషతో ఈ యొక్క దివ్యక్షేత్రమైనటువంటి పృథివికి వచ్చారు. స్వామి రాకతో పృథివి పరమ పవిత్రమైనది. ఆ వైకుంఠనాథుడు ఐరమ్మదీయము అశ్వత్థము అపరాజితపురము హిరణ్మయ భవనము మొదలైన పరమ ఆనంద ఆశ్చర్యకర స్థానాలతో శోభిల్లే వైకుంఠ విరక్తుడై ఈ యొక్క స్వామి పుష్కరిణీ తీరంలో కొలువై ఉన్నాడు. యజ్ఞదీక్షితులైనటువంటి వైఖానస ఆగమ విధులు నిత్యం పూర్ణాహుతితో ఉండేటువంటి ఈ ఉత్సవాన్ని కళ్యాణ మహోత్సవాన్ని అపరాహ్నవేళ అభిజిల్ లగ్నాన్ని ఆధారంగా చేసుకుని నిర్వహిస్తూ ఉన్నారు. సవము అంటే యజ్ఞము. ఈ యొక్క ఉత్కృష్టమైనటువంటి సవం గనుక దీనిని ఉత్సవము అని అంటున్నారు. లోక కళ్యాణకారకమైనటువంటిది గనుక ఇది కళ్యాణ మహోత్సవం. ఈ కళ్యాణోత్సవం అనేటువంటిది యజ్ఞముతో పరిపూర్ణమవుతూ ఉన్నది. ఈ యజ్ఞములో పూర్ణాహుతి అనేటువంటిది చాలా ప్రధానమైనటువంటి అంశం. ఎందుకంటే వేదోక్తముగా చేసేటువంటి ఈ యజ్ఞయాగాది విధులను ఆచరించడం చేత పృథివీలో అఖండ భారతావునికి సర్వశ్రేష్ఠత ఏర్పడింది. యజ్ఞముతో ఈ యొక్క కళ్యాణం పరిపూర్ణమవుతూ ఉన్నది. పూర్ణమిదం పూర్ణమద పూర్ణాత్ పూర్ణమదశ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవాశిష్యతే.
ఈ పూర్ణాహుతి అనేటువంటి కార్యక్రమం మానవుల్ని సుఖ సంతోషాలతో ఉంచడం కోసం చేసేటువంటిది దీర్ఘాయువుని ఇచ్చేటువంటిది ఈ పూర్ణాహుతి ద్రవ్యాలు కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఉత్పత్తైనటువంటివే ఏ పూర్ణాహుతి ద్రవ్యాన్ని సమర్పించినా అవి పోకలు కావచ్చు నారికేళ ఫల అర్ధభాగములు కావచ్చు ఏవైనా కూడా పూర్ణాహుతి ఫలములన్నీ కూడా శాఖలు లేనటువంటి వృక్షముల నుంచి ఏర్పడినటువంటివే ఎందుకంటే స్వామి యొక్క పూర్ణాహుతి కార్యక్రమంలో పాలుపంచుకొని ఆ యజ్ఞశేషమైనటువంటి ఆ ప్రసాదాన్ని స్వామి నుదుటిన ధరించినటువంటి కళ్యాణ సన్నివేశాన్ని వీక్షించినటువంటి వారికి జన్మరాహిత్యం ఫలంగా చెప్పబడింది అంతటి పూర్ణాహుతి కార్యక్రమం దివ్యంగా కళ్యాణోత్సవంలో భాగమై జరుగుతూ ఉన్నది స్వామివారి యొక్క పూర్ణాహుతి కార్యక్రమాన్ని దివ్యమైనటువంటి వెంకటాచల క్షేత్రంలో ఉండేటువంటి వెంకటరమణ స్వామి కళ్యాణ మండపంలో తిలకిస్తూ ఉన్నారు అమృతే సత్య ప్రతిష్ఠితాం అథర్వ పితందే గోపాయాం రసమన్న మిహాయుషే అదబ్ధాయోసే తదనోం హవిషన్న పిదంగృణోం సగ్రస్య వసోన్మే గోపాయాం విపాదోయే చతుష్పదః అస్తాసవాశ్రియా సభా సుగా సప్రభ సభాన్ మే గోపాయాన్ సభాసదానింద్రయావద సర్వమాయ రూపాసదాం అహే వత్నయ మంత్రం మే గోపాయాన్ యముషయ స్త్రియైద పితుః రుజస్సామానజోగుంసే సాహస్రైరమృతాసతాం ఓం భూస్వః ఓం భవస్వః భోగుంసవస్వః ఓం భూర్భవస్వస్వః అయితే నమగస్తాః దశరథప్రాసావే అశ్రయదేవస్వగౌతో నారాయణస్య శ్రేయక్పదే పరుషోత్తమ సహస్రపది కిలాండగౌడి బ్రహ్మాండనాయకస్య శ్రీ భోమనీనాథమేదస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం రాజహోమాంతే మంత్రలోపే క్రియాలోపే నియమలోపే ద్రవ్యలోపే లూనాదోషాది సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అదో దేవాయ వైష్ణవం హోషే ఐదే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా దశోద ప్రసోభా అదో దేవాంతురాయ దో విష్ణు చక్రమే పృథివ్యా సప్తనామే స్వాహ దం విష్ణు చక్రమే త్రేధా దే పదం సమోడమస్య బాజం సురే స్వాహ త్రేణి పదా చక్రమే విష్ణుర్గోపా అదాభ్య రోధర్మాని దార్యన్ స్వాహ విష్ణోకర్మాణి వస్త్రదో ప్రధాని వస్పదే ఇంద్రస్యజ్ఞసగాం స్వాహ తద్విష్ణోరమం పదకం సింధు సూరయ తవే దక్షురాజుగస్వాహ తద్యప్రాసో వన్యమో జాగ్రవాగం సమందే విష్ణోర్య పరం పదగ్స్వాహ ఓం భూస్వాహ ఓం భవస్వాహ ఓగం స్వస్వాహ ఓం భూర్భవస్వస్వాహ అయితే నమగస్తాః దశప్రాసావే గౌతమ నారాయణస్య శ్రేయక్పదే పురుషోత్తమస్య గిరాండగౌడి బ్రహ్మాండనాయకస్య శ్రీ భోమనీలాసమేదస్య శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహికోత్సవకర్మాంగం ఉపృష్టాంతోం హోషే ఐదే మన్నస్వా హృదయ మన్నస్వా సరస్తే మన్నస్వా దేశప్రసోవా యజస్తమగ్నే దివాకరం అగ్నే స్వాహ అగ్నేర్నాదాయ స్వాహ అగ్నేపదే స్వాహ ప్రజాపదే స్వాహ విశ్వేభ్యో దేవే స్వాహ అసోష్టై స్వాహ ఎరందుష్టై స్వాహ యష్కృత్యై స్వాహ సౌరాభ్యై స్వాహ తైవే స్వాహ తరోభ్య స్వాహ రుద్ధ్యై స్వాహ సమృద్ధ్యై స్వాహ సౌర్యస్తదేమహే మృతుర్నేపాహి స్వాహ వాయుమ్మే దేమహే నాప్నే స్వాహ బ్రహ్మణ్యే పాహి బుర్ధుర్నే పాహి స్వాహ సప్త జిగ్వాత ప్రియాణి సప్తహోత్రాధాత్వాణి విమానద్యాన కృతేన స్వాహ విమానద్యాన కృతేన పూర్ణాదిమాదే స్వాహ అగ్నిభుక్తజస్వాహ వేదిభుక్తజస్వాహ పృథివీభుక్తజస్వాహ గోష్ఠగంధర్వాప్తృజస్వాహ అగ్నిజీర్ణం వేదజీర్ణం
పృథవే జీర్ణం జుహో జీర్ణం సమత్వ హవిషా హృతేన ఆత్యశేషం పూర్ణాహుతి ఇంద్రాయ స్వాహ పూర్ణాహుతి ఉత్తమాం జుహోతి పూర్ణాహుతి పూర్ణాద్ ముహూర్త సుముహూర్త మహాంతో నిగృహంతో సుముహూర్తోస్తు అగ్నిస్తృప్తదాం గౌస్తృప్తదాం పృథవే తృప్తదాం బ్రహ్మాద్యార్థందాం అధరాయాం ఏ దక్షిణ ప్రజోపణయాం దక్షిణ ప్రజోపణయా ఉత్తర ప్రజోపణయా పశ్చిమ ప్రజోపణయా ప్రాత్యాం విష్టో సదనమసి గ్రంథం సంగృహ్య గ్రంథం విసృజ్య అగ్ని ప్రోక్ష్య ఆప్యాయంతాంబోషదయో విశ్వభేజన స్వాహ బుధస్మాదేజతి అగ్ని ప్రోక్ష్య ఆప్యాయంతాంబోషదయో విశ్వభేజన స్వాహ బుధస్మాదేజతి భూతస్మాదే లభతే నిత్యం సర్వయజ్ఞకృతం భవేత్ ఆదిత్య సోమో నమ త్రయార్షం దమదగ్ని త్రయార్షం కష్టమగ్నిత్రయార్షం తద్దేవానాం త్రయార్షం దీర్ఘాయుత్వాయ స్థిరాయ బలాయ ఆదిత్యాయ సోమో నమ ఆపోహిష్టామయో భవ స్థానవోర్జే నిరాధనా హేరణాయ దక్షదే గోవస్మితమోరుదస్తస్య వాదియ హేరణః స్వక్షయాంబాచరంబాగ్నే భగవాన్ తృప్తతో నమః కాయైర్వాచా మనసేంద్రియైర్వా విద్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ సాక్షాత్ శ్రీమన్నారాయణాయేతి సమర్పయామి సర్వం శ్రీ శ్రీనివాసార్పితమస్తు సర్వం శ్రీ కృష్ణార్పితమస్తు తస్య బ్రహ్మార్పితమస్తు యజ్ఞ సంస్కృతితో ముడిపడినటువంటి ఈ దివ్య దేశంలో భక్తి అతిశయంతో వెంకటరమణ స్వామి కళ్యాణ వైభవాన్ని చకోరాల్లా వీక్షిస్తూ ఉన్న భక్త బృందాలు శ్రీవారి కళ్యాణ వైభవంలో పూర్ణాహుతి అయిన తరువాత హోమశేషాన్ని స్వామి అమ్మవార్ల నుదుటన ధరించేటువంటి ఆ సన్నివేశాన్ని వీక్షించేటువంటి దంపతులు ధన్యులై ఈ పృథ్వీపై వెలుగొందుతారు. అద్భుతమైన లక్ష్మీకర శ్రీశక్తి, అచంచలమైన భూదేవతా భక్తి, శ్రీవారి దివ్య పాద సంసేవాశక్తి, కళ్యాణ శుభవేళ ఈ సన్నివేశాలను వీక్షిస్తున్న భక్తకోటికి కలుగుతుంది. జగన్మాతాపితరులు కళ్యాణోత్సవ దీక్షతో లోకరక్షణ చేపడుతూ ఉన్నారు. ప్రేమానురాగాలు దంపతుల నడుమ ఉప్పొంగించేది గోదాదేవి వారణమాయురం. నివేదన అనంతరం స్వామి ముందు జరిగేటువంటి వేడుక చక్కరక్కై వెంగడ వరకు ఎన్నై విదిక్కిట్రియే అని చక్రాయుధాన్ని ధరించిన శ్రీ వెంకటేశ్వర స్వామి నా ప్రియుడు అని చెప్పి 10 పాశురాలలో ఆమె వారుణమాయురం పాడింది. అంటే తన స్వప్నంలో చుట్టూ ఏనుగులతో ఉండేటువంటి ఆ శ్రీకృష్ణస్వామిని మధురాతి మధురమైనటువంటి రీతిలో సన్నుతించినటువంటి దివ్య అంశం, పూర్ణ ఫలాలైనటువంటి నారికేళాలను దొర్లిస్తూ పఠించేటువంటి 10 పాశురాలు, దివ్యమైనటువంటి వైవాహిక సుఖం దంపతుల మధ్య ఏర్పరిచేట్లు చేస్తుంది అని చెప్పి అర్చక స్వాములు కార్యక్రమాన్ని నిర్వర్తిస్తూ ఉండటం మనం కళ్యాణ మహోత్సవంలో వీక్షించేటువంటి సుందర సన్నివేశం. శ్రీనివాసస్వామి తిరుమల తిరుకళ్యాణ మహోత్సవంలో పుష్పమాలా పరివర్తనమనేటువంటిది మనోహరమైన వేడుక. అర్చక స్వాములు భావనావేశంతో స్వామిని పరమపురుషుడిగా భావించి ఆ పుష్పాలను తాము చిలికెత్తులై అందజేస్తూ ఉన్నారా అని అనిపిస్తుంది.
పుష్పమాలికా సమర్పణమనేటువంటి దివ్య అంశాన్ని చక్కగా మనం వీక్షిస్తే వీక్షించినటువంటి దంపతుల నడుమ సామరస్యము అంతేకాకుండా పరస్పరం ఒకరి మనసును ఒకరు అర్థం చేసుకుంటూ సమరస భావంతో జీవనాన్ని గడపడం అనేటువంటిది జరుగుతుంది. ఇక తదనంతరం కళ్యాణాల్లో వేడుకైనటువంటి అంశాలలో శిరోధార్యమైనటువంటిది తలంబ్రాల సన్నివేశం. అమ్మవార్లకి స్వామివారికి అక్షతారోపణ మహోత్సవం జరుగుతూ ఉంటే భక్త బృందాలందరూ కూడా తమ కన్నుల పంటగా ఈ యొక్క భాగ్యాన్ని వీక్షిస్తూ తమ జన్మ చరితార్థమైంది అని చెప్పి భావన చేస్తూ ఉండేటువంటి సన్నివేశాన్ని మనం ఎల్లవేళలా పదిలపరుచుకోవలసినటువంటి అంశం. శ్రగ్భూషాంబరహేతీనాం సుషమావహమూర్తయే సర్వార్థి శమనాయాస్తు వెంకటేశాయ మంగళం. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పేరు కళా జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నమ్మి నీ పెండ్లి కూతురు. పెండ్లి కూతురు నెర బిరుదు మగని కంటే